నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్న సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కొన్ని జ్యోతిష్ శాస్త్రపరమైన సంఘటనలు మేము ముందు ఉంచుతాను క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్కి అఖండమైన క్యాచ్ వస్తుందని పంచాంగ పట్టలో చెప్పడం జరిగింది అదేవిధంగా శుభదీది పెద్ద పంచాంగంలోనూ శుభదీది గంటల పంచాంగంలో కూడా నూట అరవై ఆరో పేజీలో రాయడం జరిగింది అదేవిధంగా భారత పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణిస్తాయి యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది భారత్కు ప్రపంచ దేశాల మద్దతు లభిస్తుందని అదే పంచాంగంలో నూట అరవై ఏడవ పేజీలో రాయటం జరిగింది నూట అరవై ఎనిమిదో పేజీలో కర్ణాటక రాష్ట్రానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు కావేరీ జల వివాదంలో అని ప్రిడిక్షన్ చెప్పడం జరిగింది ఇవన్నీ కూడాను జరుగుతున్నటువంటి విషయాలు కానీ ఈ గొప్పతనం అంతా ఎవరిదంటే ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రాన్ని మనకు అందించినటువంటి మన మహనీయ మహర్షి బృందం రాసినటువంటి గ్రంథాల గొప్పతనం వాళ్ళ తపస్సు గొప్పతనం నేను కేవలం అధ్యాపకుణ్ణి మాత్రమే కేవలం పోస్టుమెన్ సర్వీసు అవి చదువుకొని వాటి ద్వారా ఈ రకమైన ఫలితాలను చెప్పగలిగాను మీ అందరి అభిమానాన్ని పొందగలిగాను మీ అందరి అభిమానం కానివ్వండి గౌరవం కానివ్వండి అదంతా కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని రచించినటువంటి మన మహనీయ మహర్షి బురదాన్ని చెందుతుంది ఏదైనా తప్పితే అది నా పరిజ్ఞాన లోపంగా నేను అంగీకరిస్తున్నానని మరొకసారి పవిత్ర మనస్కులైన మీ అందరి ముందు స్పష్టం చేస్తున్నాను ఇక పాకిస్తాన్ గరగతులు భారతదేశ గ్రహతులను అనుసరించి ఇది యుద్ధ యుద్ధ వాతావరణం ఏర్పడింది కనుక ప్రత్యేకమైనటువంటి విషయాలు లోతైన విషయాలు చెప్పడం అనేది జ్యోతిష్ శాస్త్ర ధర్మానికి విరుద్ధం భారతదేశంలోని ప్రతీ నగరానికి కూడాను పాకిస్తాన్ వల్ల ముప్పు వచ్చి ఉంది విశేషంగా ఏంటంటే గ్రహగతులను అనుసరి అనుసరించి చెప్పాలంటే ఢిల్లీ నగరానికి పాకిస్తాన్ వల్ల ముప్పు ఉందని గ్రహగతులు సూచిస్తున్నాయి కనుక ఈ విషయంలో మనం తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మరింత భద్రతను పెంచుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన